మాజీ మంత్రి ప్రముఖ సినీ నటుడు బాబుమోహన్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కావడంతో వరంగల్ జిల్లా కేంద్రంలోని ఆర్వో కార్యాలయానికి వెళ్లిన ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసే అంతకు ముందు ఆయన కారును కార్యాలయం లోపలికి అనుమతించలేదు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో ఆయన పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన వీల్చైర్లో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కాగా బాబుమోహన్ ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరారు. బాబుమోహన్తో పాటు వరంగల్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సుధీర్, బీజేపీ నుంచి ఆరూరి రమేష్ పోటీ చేస్తున్నారు. దీంతో వరంగల్ పార్లమెంటు రాజకీయం రసవత్తరంగా మారింది. క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన ఆయన గ్రేట్ ఆఫీసర్ చూసిన బాబు నాపిన బాబు ఇట్లా నెట్టుకుంటాడు.